వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఈరోజు పాలిసెట్ అడ్మిషన్ల లోపల గత సంవత్సరం చివరి ర్యాంక్ వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ను పరిశీలిద్దాం చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఎందుకంటే నాకు ఐదు వేల ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వస్తుందా లేకపోతే త్రిపులీ వస్తుందా అని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ముప్పై వేలు వచ్చినటువంటి వాళ్ళు నలభై వేలు వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో ఎంతోమంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాళ్ళ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం స్ఫూర్తి ఇన్ఫో తెలుగుని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయడం ద్వారా మనం చచ్చేటటువంటి ప్రతి వీడియో మీరు మొట్టమొదటినే చూడగలుగుతారు ఇంకా అదేవిధంగా మీకోసం ఎంతో కష్టపడి ఇటువంటి వీడియోలు తయారు చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే మేము అంత ఎక్కువగా మంచి మంచి వీడియోలు పెట్టడానికి వీలవుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా విషయంలోకి వచ్చేద్దాం టీఎస్ పాలిసెట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇది ఫస్ట్ ఫేజ్ లోపల చివరి ర్యాంక్ పొందినటువంటి అభ్యర్థుల యొక్క స్టేట్మెంట్ ఇది అన్ని కేటగిరీలు ఉంటుంది ఇది ఉదాహరణకి ఇక్కడ మనం ఒక కాలేజ్ తీసుకుందాం ఫస్ట్ కాలేజీ ఒక కాలేజ్ తీసుకుందాం ఇది ఫస్ట్ ఈ ర్యాంక్ స్టేట్మెంట్ లోపల ఉండేది ఫస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ కోడ్ ఏడీబీపీ అని ఉంది ఇన్స్టిట్యూషన్ కోడ్ ఏముంది ఏడీబీపీ ఏడీబీపీ అంటే ఏంటంటే ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ అని అర్థం ఈ ఆదిలాబాద్ లోపల ఇది డిస్ట్రిక్ కోడ్ ఏడీబీ అంటే ఆదిలాబాద్ ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ మరియు గర్ల్స్ ఉండేటటువంటి కాలేజ్ కాలేజ్ టైప్ అంటే గవర్నమెంట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ లోపల ఎస్టాబ్లిష్ అయింది సిసిపి కం కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ దీన్ని ఇంతకుముందు డిసిసిపి అంటారు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఓసీ బాయ్స్కి చివరి ర్యాంక్ ఐదు వేల ఎనిమిది వందల యాభై ఓసీ గర్ల్స్కి ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు బీసీఏ బాయ్స్కి ఐదు వేల ఎనిమిది వందల యాభై అదే బీసీఏ గర్ల్స్కి వచ్చేసి ఐదు ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు బీసీబీ బాయ్స్ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు అదే బీసీ గర్ల్స్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు బీసీసీ బాయ్స్ ఐదు వేల ఎనిమిది వందల యాభై అయితే బీసీసీ గర్ల్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు బీసీడీ బాయ్స్ ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒకటి బీసీడి గర్ల్స్ ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒకటి అదేవిధంగా బీసీఈ బాయ్స్ ఐదు వేల ఎనిమిది వందల యాభై అదేవిధంగా బీసీఈ గర్ల్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు ఎస్సీ బాయ్స్ ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై మూడు గర్ల్స్ ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై మూడు ఎస్టీ బాయ్స్ ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎస్టీ గర్ల్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు ట్యూషన్ ఫీజు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇది కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ వేరు కంప్యూటర్ సైన్స్ వేరు ఇది కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అనేది టైపిస్ట్గా మరియు స్టెనోగా ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉండేటటువంటి కోర్స్ ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా డిఫరెంట్ దీనికి దానికి చాలామంది విద్యార్థులు తెలియక కమర్షియల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ప్రాక్టీస్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకటే అనుకొని చాలామంది ఆప్షన్స్ పెట్టి తర్వాత చాలా బాధపడుతున్నటువంటి సంగతి తెలుసు కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాం ఇది ఇంకొక బ్రాంచ్ తీసుకుందాం మనం మెకానికల్లో తీసుకుందాం అనుకోండి ఇదే కాలేజీ లోపల మెకానికల్ లోపల తీసుకుందాం అనుకోండి మెకానికల్ లోపల ఓసీ బాయ్స్కి పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు కాడ కట్ అయితే ఓసీ గర్ల్స్ కూడా పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు కాడ కట్ అయింది అదే బీసీఏ బాయ్స్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు బీసీఏ గర్ల్స్ కూడా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు బీసీబీ బాయ్స్ పంతొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది బీసీబీ గర్ల్స్కు ముప్పై ఆరు వేల నూట తొంభై ఐదు బీసీసీ బాయ్స్ రెండు వేల మూడు వంద ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు అయితే బీసీసీ గర్ల్స్ కూడా ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు బీసీడీ బాయ్స్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ర్యాంక్ కాడ కట్ అయితే బీసీడి గర్ల్స్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అదేవిధంగా బీసీఈ బాయ్స్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు వరకు వస్తే బీసీ గర్ల్స్కి కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఎస్సీ బాయ్స్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు వరకు వస్తే ఎస్సీ గర్ల్స్ నలభై ఐదు వేల ఇరవై నాలుగు వరకు వచ్చింది అదేవిధంగా ఎస్టీ బాయ్స్కి ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వరకు ఈ కాలేజీలు వచ్చింది అదేవిధంగా ఎస్టీ గర్ల్స్కి ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది తర్వాత నీ కాలేజ్ యొక్క ఫీజు కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంది దీని యొక్క అఫిలియేటెడ్ ఏమో అందరి యొక్క అఫిలేటెడ్ ఒకటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇది ఒక కాలేజ్ లోపల ఉండేటటువంటి సీట్లు అంటే మనం చూస్తున్నాం ఒక్కొక్క బ్రాంచ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ వైజ్గా బాయ్స్ అండ్ గర్ల్స్ వైజ్గా వేరువేరుగా వస్తున్నాయి ఇది చాలా ముఖ్యం మీకు ఎనభై వేల ర్యాంక్ రావచ్చు కానీ మీ క్యాష్ లోపల మీకంటే ముందు ఎవరు మంచి ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు లేకపోతే మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలనే మీరు అనుకున్న సీట్ రావచ్చు కాకపోతే ఒకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే విద్యార్థులు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ కాలేజీలకు పెట్టాలి ఎక్కువ కాలేజీలకు పెడితేనే మీకు చాయ్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ అదేవిధంగా ఇంకొక కాలేజ్ చూద్దాం గద్వాల్ గద్వా లోపల తీసుకున్నట్లయితే గద్వా లోపల ఉండేది గవర్నమెంట్ కాలేజీ ఇది అక్కడ కంప్యూటర్ సై కంప్యూటర్ ఇంజనీరింగ్కి ప్రియారిటీ ఇస్తున్నారు ఎక్కువగా గద్వాల్ లోపల అక్కడ రెండు బ్రాంచులు మాత్రమే ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ అంటాం ఇక్కడ గద్వాల్ లోపల కంప్యూటర్ ఇంజనీరింగ్ లోపల మనం తీసుకున్నట్లయితే ఓసీ బాయ్స్కి ఏడు వేల ఐదు వందల నాలుగు దగ్గరని వచ్చింది లాస్ట్ ర్యాంక్ అదే గర్ల్స్కి అయితే పదివేల యాభై వరకు వచ్చింది బీసీఏ బాయ్స్ అయితే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై రెండు వస్తే బీసీబీ గర్ల్స్కి చూడండి బీసీఏ గర్ల్స్కి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల వరకు వచ్చింది బీసీఏ బాయ్స్కి పన్నెండు వేల వరకే వస్తే బీసీఏ గర్ల్కి మాత్రం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల వరకు వచ్చింది ర్యాంక్ లోపల వరకు అదేవిధంగా బీసీబీ బాయ్స్కి పదివేల ఆరు వందల యాభై ఒకటి వరకు వస్తే బీసీబీ గర్ల్స్కి పదివేల ఎనిమిది వందల ఇరవై ఐదు వరకు వచ్చింది తర్వాత బీసీసీకి తీసుకున్నట్లయితే మనం బీసీసీకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లోపల తొమ్మిది వేల అరవై పదివేల యాభై గర్ల్స్కి బీసీ డి బాయ్స్కి తొమ్మిది వేల డెబ్బై నాలుగు వరకు వస్తే బీసీ డి గర్ల్స్కి పదివేల ఐదు వందల పద్నాలుగు వరకు వచ్చింది అదేవిధంగా బీసీఈ మైనార్టీ బాయ్స్కి పదిహేడు వేల నాలుగు వందల యాభై ఆరు వరకు వస్తే బీసీఈ ముస్లిం గర్ల్స్కి ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్కి ఇరవై వేల నూట డెబ్బై తొమ్మిది వరకు వస్తే గర్ల్స్కి కూడా ఇరవై వేల నూట డెబ్బై తొమ్మిది వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు వరకు వస్తే ఎస్టీ గర్ల్స్కి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు వరకు వచ్చింది ఏది కంప్యూటర్ ఇంజనీరింగ్ అదేవిధంగా మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇదే కాలేజీ లోపల తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు ఓసీ బాయ్స్కి వస్తే ఓసీ గర్ల్స్కి పదకొండు వేల ఐదు వందల నలభై ఏడు వచ్చింది అదేవిధంగా ఇరవై నాలుగు వేల నలభై ఆరు వరకు బీసీఏ బాయ్స్కి వస్తే బీసీ గర్ల్స్కి కూడా ఇరవై నాలుగు వేల నలభై ఆరు వరకు వచ్చింది బీసీబీ బాయ్స్కి పదమూడు వేల ముప్పై రెండు వరకు వస్తే బీసీబీ గర్ల్స్కి పదహారు వేల ఏడు వందల తొంభై నాలుగు వరకు వచ్చింది బీసీసీకి బాయ్స్ లోపల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు వస్తే బీసీసీ గర్ల్స్కి కూడా అంతే ర్యాంక్ కట్ అయింది బీసీడీకి మాత్రం పద్నాలుగు వేల ఒక వంద వరకు వచ్చింది బీసీడీ గర్ల్స్కి పదిహేడు వేల తొంభై ఏడు వరకు వచ్చింది బీసీఈ మైనార్టీకి ఇరవై రెండు వేల అరవై ఎనిమిది వరకు బాయ్స్కి వస్తే ముప్పై ఎనిమిది వేల ఎనభై మూడు వరకు గర్ల్స్కి వచ్చింది ఎస్సీ బాయ్స్కి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు వస్తే ఎస్సీ గర్ల్స్కి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి ముప్పై రెండు వేల తొంభై ఎనిమిది వరకు వస్తే ఎస్టీ గర్ల్స్కి ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై ఒకటి వరకు వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా ఫీజు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రికల్ ఈసీఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లోపల ఉండేటటువంటి విద్యార్థులకు ఏ విధంగా వచ్చింది దాన్ని మనం చూసినాం ఇంకొక టాప్ కాలేజ్ తీసుకుందాం టాప్ కాలేజ్ అంటే మాసప్ ట్యాంక్ ఎవరైనా మాసప్ ట్యాంక్ను ప్రియర్టీ ఇస్తారు కాబట్టి మాసప్ ట్యాంక్ను తీసుకున్నట్లయితే మాసప్ ట్యాంక్ లోపల ఎంఏఎస్బి అనేది దాని యొక్క కోడ్ మాసప్ ట్యాంక్ లోపల మనం కోఎడ్యుకేషన్ ఏది గవర్నమెంట్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని లోపల కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఐదు వందల నలభై ఆరు దగ్గరనే ఓసీ బాయ్స్ కట్ అయిపోయింది గర్ల్స్కి కూడా ఐదు వందల నలభై ఆరు దగ్గరనే బీసీఏ బాయ్స్కి పంతొమ్మిది వంద పదిహేను వందల నలభై నాలుగు దగ్గర బాయ్స్కి వస్తే గర్ల్స్కి కూడా అదే ర్యాంక్ దగ్గర కట్ అయింది బీసీబీ బాయ్స్కి ఎనిమిది వందల తొమ్మిది వరకు వస్తే గర్ల్స్ కూడా ఎనిమిది వందల తొమ్మిదే బీసీసీ బాయ్స్కి ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు వరకు వస్తే బీసీసీ గర్ల్స్ కూడా అంతవరకే బీసీడి బాయ్స్కి ఏడు వందల అరవై ఆరు వస్తే గర్ల్స్ కూడా ఏడు వందల అరవై ఆరు బీసీఈ ఎనిమిది వందల నలభై మూడు అయితే బీసీఈ గర్ల్స్కి ఎనిమిది వందల నలభై మూడు అదేవిధంగా ఎస్సీ బాయ్స్ అయితే మూడు వేల మూడు వందల అరవై ఏడు అయితే ఎస్సీ గర్ల్స్కి కూడా మూడు వేల మూడు వందల అరవై ఏడు ఎస్టీ బాయ్స్కి పదమూడు వందల డెబ్భై తొమ్మిది అయితే ఎస్టీ గర్ల్స్కి మాత్రం నాలుగు వేల రెండు వందల పది వరకు వచ్చింది ఇది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటటువంటి టాప్ కాలేజ్ లోపల టాప్ కోర్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేది టాప్గా భావిస్తున్నాం కాబట్టి టాప్ కోర్స్ లోపల అది ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ లోపల కట్ అయినటువంటి ర్యాంకులు సెకండ్ ఫేజ్ లోపల దీనికి చాలా ఇంకా ఎక్కువ ర్యాంకుల లోపల వస్తుంటాయి ఈ విధంగా మనం టాప్ కాలేజ్ లోపల టాప్ కోర్స్ లోపల ఏ విధంగా ఉంటుందని చూసినాం అదేవిధంగా ఇంకొక కాలేజీని మనం పరిశీలించినట్లయితే వనపర్తి పాలిటెక్నిక్ని తీసుకుందాం వనపర్తి ఇది వనపర్తిది యొక్క కోడ్ వచ్చేసి డబ్ల్యుఎన్పిటి ఇది దీన్ని కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని పిలుస్తాం కృష్ణదేవరాయ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది కో ఎడ్యుకేషన్ నైన్టీన్ సెవెంటీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజ్ ఇది ఇక్కడ కూడా కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ ఇక్కడ ఉండేటటువంటి కోర్సులు ముఖ్యమైనటువంటి కోర్సులు ఇక్కడ మనం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లోపల చూద్దాం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లోపల తీసుకున్నట్లయితే ఓసీ బాయ్స్కి ఎనిమిది వేల మూడు వందల ఏడు వరకు వచ్చింది ఓసీ గర్ల్స్ కూడా ఎనిమిది వేల మూడు వందల ఏడు వరకు బీసీఏ బాయ్స్కి పదమూడు వేల ఐదు వందల తొంభై నాలుగు వరకు వస్తే బీసీబీ బీసీఏ గర్ల్స్కి పదమూడు వేల ఐదు వందల తొంభై నాలుగు బీసీబీ బాయ్స్కి పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు గర్ల్స్కి కూడా పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు బీసీసీ బాయ్స్కి ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను వస్తే బీసీసీ గర్ల్స్కి కూడా అంతే ఉంది బీసీడీ గర్ల్స్కి ఎనిమిది వేల ఆరు వందల ఐదు అదేవిధంగా బీసీడీ గర్ల్స్కి తొమ్మిది వేల ఒక వంద అరవై ఏడు బీసీఈ పదివేల ఏడు వందల ఇరవై మూడు బీసీఈ గర్ల్స్కి పదివేల ఏడు వందల ఇరవై మూడు ఎస్సీ బాయ్స్ పదిహేడు వేల ఏడు వందల తొంభై ఏడు ఎస్సీ గర్ల్స్ పద్దెనిమిది వేల మూడు వందల పదిహేను అదేవిధంగా ఎస్టీ బాయ్స్ పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎస్టీ గర్ల్స్కి ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు వరకు ఇక్కడ సీట్లు లభించడం జరిగింది అదేవిధంగా ఇంకో కోర్సు ఇక్కడ ఉండేటటువంటిది మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లోపల కొన్ని కాలేజీ లోపల ఉండేటటువంటి కోర్సు ఇది అందులోపల ఇది వనపర్తి పాలిటెక్నిక్ ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ లోపల ఓసీ బాయ్స్కి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు వరకు వస్తే ఓసీ గర్ల్స్కి ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు వరకు వచ్చింది బీసీఏ బాయ్స్కి ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఏడు గర్ల్స్కి కూడా ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఏడు వచ్చింది బీసీబీ బాయ్స్కి ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు వరకు వస్తే బీసీబీ గర్ల్స్కి నలభై వేల ఏడు వందల నలభై ఎనిమిది వరకు బీసీసీ బాయ్స్కి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు అదేవిధంగా బీసీసీ గర్ల్స్కి ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు బీసీడీ బాయ్స్కి ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై బీసీడీ గర్ల్స్కి ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై బీసీఈ బాయ్స్కి ముప్పై ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది గర్ల్స్కి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పది అదేవిధంగా ఎస్సీ బాయ్స్కి నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు వరకు వస్తే అదే గర్ల్స్కి కూడా నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎస్టీ బాయ్స్కి నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఎస్టీ గర్ల్స్కి నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఇక్కడ కూడా ఫీజు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై అంటే ఈ టాప్ కాలేజీ లోపల కూడా మనం ఇంతవరకు ర్యాంక్ వరకు కూడా సీట్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమైన ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ ఆధారంగా మీ యొక్క రిజర్వేషన్ ఆధారంగా మీరు గర్లా బాయ్ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి కాబట్టి నాకు నలభై వేల ర్యాంక్ వచ్చింది సీట్ వస్తుందా రాదా ఎనభై వేల ర్యాంక్ వచ్చింది సీట్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి అప్లై చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఒకటి ముఖ్య విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎక్కువ కాలేజీలకు ఎక్కువ ఆప్షన్స్ మీకు నచ్చినటువంటి దాంట్లోపల ఎక్కువ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజీ లోపలనే మీరు కోరుకున్నటువంటి సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే మీరు క్యాస్ట్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉన్నట్లయితే అవి సబ్ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఫీజు కూడా చాలా బాగా మాఫీ అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తించుకొని కా పాలిటెక్నిక్ లోపల మీరు మీకు నచ్చినటువంటి కాలేజీ లోపల సీట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్